వెళ్తుంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టాలా, అన్ని ప్రాంతాలు అభివృద్ధి పొందా పర్వాలా, అన్ని అభివృద్ధి పొందాలంటే ఆలోచనతో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటుంది కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. మరోవైపు ఆలోచించాల్సిన అవసరం ఉంది. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళందరికీ అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించి ఆలోచిస్తే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కానివ్వండి, బీసీలకు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రోజున ప్రతి మనిషికి బీసీ వర్గాలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి వాళ్ళ కూడా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యశ్రీ కార్యక్రమాలకు సంబంధించి కానీ, అమ్మఒడి కార్యక్రమాలకు సంబంధించి కానివ్వండి, అనేక విధాలైన అనేక సంక్షేమ కార్యక్రమాలకు కూడా అమలు జరపాల్సిన అవసరం ఉంది. వేల కోట్ల సంబంధించిన నిధులు కూడా ఇప్పటికే కూడా అమ్మఒడి కార్యక్రమాలకు సంబంధించి, పెన్షన్ సౌకర్యాలకు సంబంధించి కానీ, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించినటువంటి మార్చికి సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చేసి ఆ మార్చి తర్వాత ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది. అంటే బీసీలకు సంబంధించి కావాల్సింది. ఎవరికి ఈరోజు రాజధాని అవసరం అనుకునే కాదట్లేదు, కానీ రాజధాని ఎవరు వస్తారు, రాజధాని ఎందుకు, ఏ కార్యక్రమం చేపట్టడం, రాజధానులు ఏర్పాటు చేసే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. సామాన్య మానవులు ఒక సంబంధించినటువంటి ఒక బీసీ ఒక ఎస్టీ సంబంధించి కానివ్వండి, ఒక పేద వర్గానికి సంబంధించి ప్రజలకు కానివ్వండి, ఎవరు రాజధానికి రాగలిగే పరిస్థితి ఉంటుంది? రాజధానికి అవసరం ఏంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలను ఆదుకోవాలా, పరిపాలన వికేంద్రీకరణ చేయాలనే ఆలోచనతో కూడా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చేసి పేద వర్గాలకి, బీసీలందరికీ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి, పేద వర్గాలందరికీ కూడా పరిపాలన అందుబాటులో తీసుకురావడం జరిగింది. అంటే ఒకవేళ కనుక మీరు చెప్పినట్లే ఈ 1,09,000 కోట్లు ఖర్చు పెట్టి మనం ఉన్నటువంటి సంబంధించి అక్కడ కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేసి డబ్బు లేని పరిస్థితులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినట్లయితే సంక్షేమ కార్యక్రమాలను అమలు జరపగలుగుతామా? పోనీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను ఆపుకొని చంద్రబాబు నాయుడు ఒకటే ప్రశ్నిస్తారు, ఈ కార్యక్రమాలను ఆపుకొని మొత్తంగా ఆపుకొని రాజధాని చేపట్టమంటారా? ఎంత ఖర్చు కావాలి రాజధానికి? ఏ విధంగా రాజధాని చేపట్టాలని అవసరం ఉంటుంది? అంత ఖర్చుతోనికి రాజధాని చేపట్టేటువంటి అవసరం కానివ్వండి, అంత ఖర్చు చేస్తే స్థోమత కానివ్వండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది కృత్రిమ ఉద్యమం చేస్తారు. ఈ రోజు సంబంధించి ఆలోచిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. అందుకని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి మూడు రాజధానులకు సంబంధించి కానీ, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించినటువంటి స్వాగత కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. అందులో భాగంగానే బీసీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా రేపు జరిగే ప్రతి కార్యక్రమానికి సంబంధించి కూడా, రేపు జరిగే ప్రతి కార్యక్రమానికి సంబంధించి కూడా బీసీ వర్గాలందరూ కూడా, బీసీ విభాగాల తరపు కూడా మమేకం కావటం జరుగుతుంది. ఆ కార్యక్రమాలు మొత్తం కూడా జయప్రదం చేయడానికి కూడా బీసీ విభాగానికి ఈ రోజున సమావేశంలో పిలుపులు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అక్కస్తోనే, జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ప్రజలు తీసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు, అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు శాస్త్రీయంగా ఇక్కడ అనేక విధాల కార్యక్రమం అమలు చేస్తున్నటువంటి ఆలోచనతో కూడా మీరు అక్కస్తోటి దుష్ప్రచారం చేసే పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు కల్పిస్తున్నారు. ఉద్యమం చేస్తున్నారు, ఏ ఉద్యమం చేస్తారు మీరు? కృత్రిమ ఉద్యమం చేస్తారు. ఎంతమంది రైతులు సంబంధించి పార్టిసిపేషన్ చేస్తారు? వాస్తవే 29 గ్రామాలతో రైతులకు కాస్తే నష్టపోతే కాదనే విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉన్నారు, వారికి కావాల్సిన అన్ని విధాలుగా ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ముందుకొచ్చిందన్న విషయాన్ని కూడా స్పష్టంగా రైతాంగానికి సంబంధించి కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కూడా మేము మనవి చేస్తున్నాం. బీసీ వర్గాల సంబంధించి వాళ్ళందరూ అనేక కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమం ఇది ప్రజలకు ఎదుటని మనం చేస్తున్నాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక చోట పెడతం లేదు, ఆ దనపడ దగ్గరనే లేకపోతే రాజకీయ ప్రాంతంలో తీసుకునే పరిస్థితి కాదు. మన్నూరు ప్రాంతంలో రాజధాని పెడుతున్నా అంటే
ఆ రోజు కాదు, అప్పుడే దాదాపు 1930 బాబు శ్రీబాబు ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ద్వారా అప్పటి అమలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రోజున తప్పనిసరికి కూడా ఆ ఒప్పందాన్ని అమలు చేసి 3 ప్రాంతాల్లో 3 రాజధానుల కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నారు. అందులో జగన్ పార్టీ చేసే ప్రతి కార్యక్రమానికి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి ప్రతి నిర్ణయానికి కూడా బీసీ వర్గాల తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని అందరూ కూడా సంఘటనపరుచుకొని బీసీ విభాగం తరఫున తప్పనిసరి కూడా మేము ఆ ఉద్యమానికి ఆ కార్యక్రమాలకి ఆ చేపట్టేటువంటి కార్యక్రమాలకు కూడా మద్దతు ప్రకటిస్తున్నాం. అదేవిధంగా కూడా బీసీ విభాగానికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 13 జిల్లాలకు సంబంధించి, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ సంబంధించి, ఆ జిల్లా హెడ్ క్వార్టర్ లో అక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలకు సంబంధించిన వాళ్ళని, మేధావులకు సంబంధించిన వాళ్ళకి కూడా రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేయాలి. ఆలోచన కూడా 3 రాజ్యాలకు మద్దతుగా, అభివృద్ధి కేంద్రానికి మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అవి కాకుండా కూడా 25 పార్లమెంట్ జిల్లాలకు సంబంధించి మా పార్టీ పరంగా నిర్ణయించినటువంటి పార్లమెంట్ జిల్లాలకు సంబంధించి, 25 పార్లమెంట్ జిల్లాలకు సంబంధించి కూడా అన్ని పార్లమెంట్ జిల్లా హెడ్ క్వార్టర్ సంబంధించి, ప్రతి పార్లమెంట్ సంబంధించి కూడా ఒక సమావేశాన్ని, సభలు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతున్న విషయం నేను మనం చేస్తాను. కాబట్టి ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ పార్టీ పరంగా చేపట్టే ప్రతి కార్యక్రమాల్లో కూడా బీసీ విభాగం సంబంధించిన సభ్యులందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సముచిత నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారి సొంత నిర్ణయాలు కాదు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారి భావోద్వేగం తీసుకున్న నిర్ణయాలు కాదు ఇవి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి చట్టం ఇష్టలేదు. ఈ రాష్ట్రంలో మరుగు బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అందకుండా చేయాలని ఆలోచన చంద్రబాబు గారు చేస్తున్నారు. ఎందుకంటే ఈ విధంగా చేసే కార్యక్రమం ఉన్నట్లయితే రాజధాని కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుని పోయినట్లయితే ఏమాత్రం మీరు సంక్షేమ కార్యక్రమాలు అమలు పెట్టే కార్యక్రమం ఉండే ప్రయత్నం లేదు. కాబట్టి తప్పనిసరి కూడా ఈ నిర్ణయాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి యొక్క జయం రాష్ట్ర సమగ్ర పురోభివృద్ధి, సమగ్ర అభివృద్ధి అనే విషయాన్ని కూడా మనవి చేస్తూ తప్పనిసరి బీసీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగ తప్పకుండా పాల్పంచుకోవాలని కూడా మనవి చేస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.